అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలనే భయపడుతున్నారు. ఇంకోవైపు గడిచిన 10 ఏళ్లలో ఏప్రిల్ నెలలో ఇంత స్థాయిలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారని ఒకవైపు నిపుణులు అంటున్నారు. రానున్న రోజుల్లో వెదర్ ఏ విధంగా ఉండబోతుంది, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, వెదర్ అనేది చాలా హీట్గా ఉంటుంది, రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, అత్యధికంగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదవుతున్నాయి, ఎన్ని డిగ్రీలు నమోదవుతున్నాయి? మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా మనకి మహబూబ్ నగర్లో 43.5 డిగ్రీలు అత్యధికంగా నమోదవడం జరిగింది. అలాగే అత్యల్పంగా చూసుకున్నట్లయితే మనకి హకీంపేట ఈ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. మొత్తానికి సరాసరి సగట్లో మొత్తం 40 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇదే విధంగా వచ్చే 5 రోజులు చూసుకున్నట్లయితే అంటే దాదాపుగా మనకి మే 3వ తేదీ వరకు చూసుకున్నట్లయితే ఈ 2 రోజులు కొద్దిగా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చిరుజల్లులు కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ మిగతా జిల్లాల్లోనంటే మొత్తం ఉష్ణోగ్రతలు చూసుకుంటే మాత్రం 40 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 5 రోజులు కూడా. ఈరోజు కొద్దిగా చిరుజల్లులు ఉండే అవకాశం ఉన్నందున హాట్ అండ్ హ్యూమిడ్ అంటే కొద్దిగా ఉక్కపోత వాతావరణం ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి మాత్రం మనకి కొద్దిగా వడగాల్పులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వడగాల్పులు ముఖ్యంగా దక్షిణ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం అయితే ఉంది. ఈ చిరుజల్లులు ఉన్నాయంటున్నారు, దేని ప్రభావంతో చిరుజల్లులు వస్తాయి, ఎక్కువగా ఏ జిల్లాలపైన ఉంటుంది? దాదాపుగా మనకి విదర్భ ఈ పరిసర ప్రాంతం నుంచి ఒక్కొక్క చిన్న ఉపరితల ఆవర్తనం ఉంది. దాని యొక్క ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ వరకు కూడా కొద్దిగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మనకి కరీంనగర్ నుంచి దాదాపుగా రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి దగ్గర నుంచి కూడా ఉష్ణోగ్రతలు సర్వసాధారణంగా నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపుగా 42 నుంచి 44-45 డిగ్రీల వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి హైయెస్ట్గా? రాత్రిపూట ఉష్ణోగ్రతలు 27 నుంచి 28 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. సాధారణం కంటే 1 డిగ్రీ అధికంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఏ సమయం ఉంది, ఏ సమయంలో ప్రజలు బయటికి రావద్దు? ఎండ తీవ్రత అత్యధికంగా మనకి ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా 4 గంటల వరకు ఉంటుంది. దీని వేడిమి మాత్రం మనకి రాత్రి 7 గంటల వరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వడదెబ్బ తగి చాలా జిల్లాల్లో కూడా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వడదెబ్బ తగలకుండా ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? దాదాపుగా మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మీదుగా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా అత్యధిక వేడిమి కానీ లేదంటే అత్యధిక ఉష్ణోగ్రత మనకి ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది మనకి వేడి అనేది 7 గంటల వరకు ఉండే అవకాశం ఉన్నందున ఈ ముఖ్యంగా 11 గంటల నుంచి 4 గంటల వరకు చాలా వరకు వృద్ధులు కానీ పిల్లలు కానీ ప్రయాణాలు అనేవి చాలా తగ్గించడం మంచిది. ఎందుకంటే ఎక్కువగా ఎండలో తిరుగుతున్నప్పుడు బాడీ డీహైడ్రేట్ అయ్యి కొలాప్స్ అయ్యి వడదెబ్బ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ అత్యవసర సమయంలో ప్రయాణం చేయాల్సి వస్తే ఖచ్చితంగా మనకి వాటర్ని, ఓఆర్ఎస్ని అలాగే దీంతో పాటుగా మనకి కొద్దిగా కొబ్బరి బొండాలని కానీ తీసుకోవడం వల్ల కొద్దిగా కార్బోహైడ్రేట్స్ అవి ఉండి డీహైడ్రేషన్ గురి కాకుండా ఉంటుంది. అలాగే ఒక్కసారిగా మనం రాత్రిపూట వచ్చేసరికి అదే వేడిమి కంటిన్యూ అవుతూ ఉండడం వల్ల కొద్దిగా మనకి చల్లబడింది అనే ఉద్దేశంతో వాటర్ తగ్గించడం అవుతుంది. కానీ రెగ్యులర్ వాటర్ ఇంటేక్ చేయడం వల్ల మనకి ఈ వడదెబ్బ నుంచి తగ్గించుకునే వారం అవుతాం. ఈ చర్యలన్నీ తీసుకోవాల్సిందిగా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మనకి డూస్ అండ్ డోంట్స్లో కూడా చెప్పడం అయితే జరిగింది. గతంలో హైయెస్ట్గా ఉష్ణోగ్రతలు ఎంత మేర నమోదయ్యాయి, ఈ సంవత్సరం 50 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయా? 50 డిగ్రీల వరకు అయితే ఏం లేదండి. దాదాపుగా 2015-16లో అత్యధికంగా మనకి హీట్ వేవ్స్ అనేవి రావడం జరిగింది. ఆ తర్వాత మనకి 2024లోనే చూసుకున్నట్లయితే హీట్ వేవ్ ప్రభావం లేకపోయినా 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రత వేడిమి ఎక్కువగా ఉండడం అయితే నమోదవుతూ వస్తుంది. ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు, ఎన్ని రోజుల వరకు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి హాట్ అండ్ హ్యూమిడ్ ఉన్నది కాబట్టి ఈ రోజు యెల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు ఎల్లుండంటే దాదాపుగా 29, 30, 31వ తేదీన కొద్దిగా హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నందున యెల్లో అలర్ట్, తర్వాత మనకి 1, 2, 3లోని ఆరెంజ్ అలర్ట్, కొద్దిగా హీట్ వేవ్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మే నెలలో ఎన్ని డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరుగుతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 45 డిగ్రీల కంటే అధికంగా ఉండే ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది.
సో మొత్తం మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. హైయెస్ట్గా మహబూబ్నగర్లో 43 డిగ్రీల మేర నిన్న నమోదయ్యాయి. అండ్ ఈరోజు అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అండ్ ఇంకోవైపు దక్షిణ ఏదైతే దక్షిణ జిల్లాలో ఉన్నాయో అటు సైడ్ ఎక్కువగా కూడా ఏదైతే ఈ చిరుజల్లులకు సంబంధించిన వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. అండ్ ఇంకోవైపు మహబూబ్నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకోవైపు వడగాలు సంబంధించింది ఏదైతే ఉందో, వడగాలు రాత్రి 7 గంటల వరకు దీనికి సంబంధించిన వేడి కొనసాగుతుంది. ఈ సమయంలో మెయిన్గా వృద్ధులు బయటికి రావద్దు, వస్తే ఖచ్చితంగా వడదెబ్బ తాకుతుంది. ఇప్పటికీ వడదెబ్బకు సంబంధించి మనకు మృతులు అనేది సంభవిస్తూనే ఉన్నాయి మృతులు. సో ఇప్పుడు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎండ వేడి ఎప్పటికప్పుడు డీహైడ్రేట్ కాకుండా ఒకవైపు గ్లూకోజ్ కావచ్చు, కొబ్బరి బోండాలు కావచ్చు, వీటిని అన్నింటినీ ఎప్పటికప్పుడు సేవించాలని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కలిసి శిల్పా ఆర్టీవీ హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.